Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరవై సంవత్సరాల సెయింట్ జాన్స్ కథోలిక సంఘం విచారణగా మారిన శుభదినం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కథోలిక పీఠం అనేక విచారణలతో ఎన్నో గ్రామాలు ఆధ్యాత్మిక విలువలతో ముందుకు సాగుతున్నాయి. నిత్యం ప్రార్థనలు, సేవా కార్యక్రమాలతో ప్రజలను దైవ మార్గంలో నడిపించడానికి నాడు ఏలూరు పీఠాధిపతులు స్వర్గీయ బిషప్ జాన్ ములగాడ గారు ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో 60 సంవత్సరాల క్రితం ఏలూరులోని ఇస్రాయిలుపేట గ్రామం సెయింట్ మైఖేల్స్ సెయింట్ జోసెఫ్స్ విచారణలో అంతర్భాగమై ఉండేది. ఈ గ్రామానికి ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలు, బ్రదర్లు, ఉపదేశులు తమ సేవలు అందించారు. ప్రస్తుత ఏలూరు కథోలిక పీఠాధిపతులు బిషప్ పులిమేర జయరావు గారు తమ ఆశీస్సులతో ఇస్రాయిలుపేట గ్రామాన్ని విచారణగా చేయాలన్న సంకల్పంతో మే నెల 31వ తేదీ 2021న సెయింట్ జాన్స్ విచారణగా అధికారికంగా ప్రకటించారు. అధికారిక పత్రాన్ని వికార్ ఫోరెన్ రెవరెండ్ ఫాదర్ ఇంజే పాల్ గారు చదివి వినిపించారు. అనంతరం ఇస్రాయిలుపేట గ్రామాన్ని సెయింట్ జాన్స్ ప్యారిష్ గా జూన్ నెల 13వ తేదీ 2021న ప్రారంభించారు. ఈ విచారణను మిషనరీస్ ఆఫ్ క్యాంపాషియన్ సభ వారికి పూర్తి బాధ్యతలతో అప్పగించారు. ఈ విచారణ పరిధిలోకి కండ్రికగూడెం, బేడి కాలనీ, లంకపేట గ్రామాలు వస్తాయి. తెంగళమూడి సెయింట్ జోసెఫ్స్ విచారణకర్తలుగా ఉన్న రెవరెండ్ ఫాదర్ తోట గాబ్రియల్ గారు సంఘ అభివృద్ధికై ఇప్పటి వరకు తమ సేవలు అందించారు. సంఘ కాపరిగా దొండపాటి జాన్ మాస్టారు గత 32 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘస్థులను ఎంతో భక్తి మార్గంలో నడిపించారు. చల్లపల్లి, మసీదుపాడు, గోపన్నపాలెం, ఇస్రాయిలుపేట గ్రామాలను ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించిన దొండపాటి జాన్ మాస్టారును సంఘస్థులు అభినందించారు. నేడు ఇస్రాయిలుపేట గ్రామం సెయింట్ జాన్స్ విచారణగా ఉన్నత స్థితికి చేరినందుకు సంఘస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మిషనరీస్ ఆఫ్ కంపాషియన్ ఫాదర్లు, మర్యాదల సభ్యులు, యూత్ సభ్యులు, సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు.